కుటుంబ సభ్యులకి మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేస్తున్న ఐటీ టీంకి, సోషల్ మీడియా టీంకి మరియు వేదికను అలంకరించిన ఎమ్మెల్యే అభ్యర్థి బాబు గారికి, మీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు మనము ఇక్కడికి ఇంత మంది చేరాము అంటే మనదందరిది ఒకే నిదానం, జగనన్న సీఎం చేయడం. రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్. ఈ నినాదంతోనే మనమంతా కూడా ఈ 15 రోజులు అహర్నిశలు నిద్ర లేకుండా పనిచేయాలి. ఎందుకంటే ఒక విద్యార్థి సంవత్సరం మొత్తం చదివి ఒక రేపైతే పరీక్ష అనగా నిద్రపోయారనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ పేపర్లో వచ్చేది పోయి అక్కడ నిద్రపోవడమో లేకపోతే చదివిని మర్చిపోవడమో జరుగుతుంది. అలా కాకుండా మనము లాస్ట్ మినిట్ ఒక పోలింగ్ బూత్ వరకు ప్రతి ఒక్క వ్యక్తిని తీసుకుపోయగలిగి ఓట్ వేయించగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాం. అంతేకాకుండా ఈరోజు గత 10 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నాను, మీరంతా మీతోనే పనిచేశాను, మీ కష్టం నేను చూశాను, ఎంత కష్టపడుతున్నారు, ఎంత అన్యాయాలకు గురవుతున్నారు. తెలుగుదేశం ఆగడాలను చేల్చి కొట్టాలంటే మనమందరము ఒక ఆయు పట్టలాగా పనిచేయాలి, అహర్నిశలు కష్టపడి పనిచేయాలి. అంతేకాకుండా మొన్న ఎవరు పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏమన్నాడు ఇందాక చెప్పాడు అన్న, రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ అంటే రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ అంటే గత 4.5 సంవత్సరాలుగా అనుపెనకకుండా పోరాటం చేసే యోధుడు జగనన్న. అలాంటి జగనన్న గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ సిక్కులు ఎలా అన్నారని అడుగుతున్నాను ఈ సభాముఖంగా. ఏ రాయలసీమలో మీ అన్న చిరంజీవి గారు వచ్చి పోటీ చేసి మా రాయలసీమ రక్తంతో మిమ్మల్ని గెలిపించినప్పుడు నువ్వెక్కడున్నావని నేను అడుగుతున్నాను. అంటే ఇది పెద్దపాటు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అవసరం ఉంటే ఒక మాట, అవసరం లేకపోతే ఇంకొక మాట. ఈరోజు భీమవరం వెళ్ళి మాట్లాడే మాటకి నువ్వు చిత్తూరుకు వచ్చి, చంద్రగిరికి వచ్చి, తిరుపతికి వచ్చి మాట్లాడిన మాటకి ఏమైనా పొంతలు ఉందా అని నేను అడుగుతున్నాను. ఈ సభాముఖంగా మేము ఇంకొకటి అడుగుతున్నాను, ఈ రాయలసీమ బిడ్డ పౌరుషం చూడాలన్నా, రాయలసీమ బిడ్డ ఈ కోపాన్ని చూడాలన్నా ఒక్కసారి కనికి రా, అప్పుడు చూపిస్తాం. అంతేకాని ఏదో మీడియా ఉంది కదా అని, తెలుగుదేశం అంట ఉంది కదా అని నువ్వు వెళ్ళి విశాక్షి పడ్డావంటే ఇంకా 4 రోజులు మాత్రమే ఓపిక పట్టుకొని ఉంటాం. ఇంకా నేను అనిపించావు, నువ్వు పార్టీ పెట్టింది దేనికి? ప్రశ్నిస్తానని పెట్టావు. నువ్వు ప్రశ్నిస్తుంది ఎవరిని? ప్రతిపక్షాన్ని, పాలక పక్షాన్ని కాదు. అక్కడ ప్రజలందరికీ అర్థమైపోయింది నీ కెపాసిటీ ఎంత అని. కాబట్టి మీరు ఈ సభాముఖంగా ఒకే ఒక మాట చెప్తున్నా, మీరు నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా నేను హెచ్చరిస్తున్నా. ఇంకొకటి నువ్వు అన్నావు, నేను లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించలేదు అంటున్నాడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయని. నేను ఈ సభాముఖంగా ఇంకొక ప్రశ్న విసురుతున్నాను, నువ్వు మమతాకు మాయావతితో చేరావు, జత కట్టావు, మాయావతి పైన కేసులు లేవా అని నేను అడుగుతున్నాను. అంటే నీ రాజకీయము ఎంత కుళ్ళు కుతంత్రాలతో మొదలు పెట్టావో, ఏ కుళ్ళు కుతంత్రాలతో అదే కుళ్ళు కుతంత్రాలతో అంతమవుతుంది నీ పార్టీ అని నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు యువతంతా కూడా శ్రామికుల వల్లే ఈరోజు కష్టపడి పార్టీని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి 9 ఏళ్ల కష్టాన్ని మీ భుజ స్కంధాలపై మోసి మీరు ఈ పార్టీని గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.